ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం కటకానిపల్లి గ్రామంలో కొన్ని తరాల నుండి కొండపై వెలసిన శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టామని ఆలయ ధర్మకర్త వెలుదండ నాగేశ్వరరావు తెలిపారు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా కొండపై వెలసిన అమ్మవారిని ప్రస్తుతం వెలసిన ప్రదేశం నుండి తొలగించి నూతనంగా అదే కొండ పైభాగంలో నూతన ఆలయం నిర్మించనున్నామన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారు చాలా శక్తివంతమైన వారని, అమ్మవారికి క్రింద వరుణయంత్రం ఉన్నట్లు పూర్వీకులు తెలిపారన్నారు. తన తండ్రి తదానంతరం తాను పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని తొలగించి పునర్నిర్మాణంలో భాగంగా 9 మంది వేద పండితులతో చండీ హోమం, లక్ష్మీ గణపతి పూజ చేసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించామన్నారు. 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి ఆలయ నిర్మాణం కోసం పోరాడుతున్నామన్నారు. అనంతరం డీఈ ఫోన్ ద్వారా మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు 9.8 లక్షలతో ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కటకానిపల్లె గ్రామ పెద్దలు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా కటకానిపల్లె గ్రామంలో నేను చేసినటువంటి శ్రీమద్ మాలా త్రిపుర సుందరిదేవి దేవస్థానం అమ్మవారు దాదాపు కొన్ని తరాల నుంచి ఈ కొండ మీద వెలయడం జరిగింది. ఇది ఈ యొక్క అమ్మవారు చాలా మంచి అవరున్నటువంటి అమ్మవారు. ఈమె కింద వరుణ యంత్రం ఉన్నదని మా పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈమెకు ఎప్పుడైనా దసరాలకు ఇక్కడ 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఆ 3 రోజులు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఆ వరుణ యంత్ర ప్రభావం అయితేనేమి, అమ్మవారి యొక్క అనుగ్రహం అయితేనేమి ఖచ్చితంగా కూడా వానబట్టం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారు గతంలో చిన్నదోరణాల కరణం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆయన తదనంతరం మా నాన్నగారు అనేటువంటి వెల్దండ సుబ్బారావు గారు ధర్మకర్తగా ఉండి ఈ యొక్క అమ్మవారిని ఎండోమెంట్లో కలిపి అప్పుడప్పుడు పూజలు చేస్తుండేవాడు. కానీ తదుపరి నేను లైన్లోకి వచ్చిన తర్వాత అమ్మవారికి కేవలం నా ఉద్యోగరీత్యా 3 రోజులు మాత్రమే అమ్మవారికి నేను పూజలు చేసేవాడిని. ఇటీవల కాలంలో దాదాపు 2005 నుండి ఈ యొక్క పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కాలువలో అమ్మవారి యొక్క గుడిని పోతుంది. అందువల్ల అధికారులందరూ కూడా చాలాసార్లు ఇక్కడ గ్రామంలో పంచాయతీ పెట్టి అందరితోటి కూడా మాట్లాడి విఫలమైన పోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతము శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క గ్రామ పెద్దలు, మా యొక్క రామాలయం గ్రామ ధర్మకర్తలు, తదుపరి డీఈ గారి సమక్షంలో ఇక్కడ పంచాయతీ పొడవు 100 అడుగుల వెడల్పుతోటి సదును చేయడం జరిగింది. తదుపరి మంచి రోజులు చూసుకొని ఆ టెండరు పూర్తి కాగానే ఈ యొక్క గుడిని పైన ఏర్పాటు చేస్తామని మా డీఈ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారిని తీస్తున్నాం కనుక ఈరోజు ఈ 6వ తారీఖు తప్పితే మిగతా రోజులు లేవని, ఇక్కడ చండీ హోమము మరియు ఇంకా లక్ష్మీ గణపతి హోమము, ఇతరాత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా మన కాంట్రాక్టర్ అయినటువంటి గజ్జలకొండ వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మా యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాకంతా కోరిక కూడా ఏం లేదు, అమ్మవారి గుడిని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామస్తుల తరఫున మా గ్రామస్తులందరికీ ఒక కోరిక ఇది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా, ఇంకా ఒకటి నేను ప్రభుత్వాన్ని అడిగేది, మన మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మా గ్రామం కలాలగడ్డ దగ్గర నుండి అమ్మవారి కొండ మీదకి తార్ రోడ్డును కూడా శాంక్షన్ చేయమని మినిస్టర్ గారిని కోరటం జరిగింది. ఈ కోరిక